गजानन गजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीकमलाकराय नमः श्रीगुरुभ्यो नमः नमस्कारम् హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈ వారం ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినట్లయితే వాటిని దుబారా చేసుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగపరచుకోవడం ద్వారా మంచి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు శుభ కార్యక్రమాల కోసమే అనువైనటువంటి పరిస్థితులను కూడా వీరు సమన్వయం చేసుకుంటూ ఉంటారు ఎలాంటి వ్యవహారమై అయినా సరే ఇచ్చుపుచ్చుకునే ధోరణితో కనుక వ్యవహరిస్తే మేషరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక దంపతుల మధ్య ముఖ్యమైనటువంటి విషయాల్లో పట్టు విడుపులు అవసరమవుతూ ఉంటాయి వేరు వేరు కార్యక్రమాలలో పాల్గొనే సందర్భాలలో అభిప్రాయ భేదాలు కలగకుండా జాగ్రత్త పడటం మంచిది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు వచ్చేటటువంటి ఆదాయ మార్గాలు చాలా సంతృప్తికరంగా అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఇతరులకు పెద్ద మొత్తంలో ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు చేసే సందర్భంలో ఒకటికి సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవటం మంచిది స్త్రీలు ఈ వారం చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంటారు తమ మాట నెగ్గాలన్న తపనతో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు వేరువేరు వృత్తి వ్యాపారాదుల్లో నిలదొక్కుకునే సందర్భాలు చోటు చేసుకుంటుంటాయి గృహ సంబంధమైనటువంటి మరమ్మత్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కొన్ని రకాల కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిపివేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది ఆత్మీయులను కలుసుకుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు బహుమానంగా సమర్పించుకుంటుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి విద్యా విషయాల్లో కొంత ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులకు తోటివారి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాదుల్లో ఉంటూ ఉంటారు చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారం మేషరాశి వారికి మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం మంచి వృషభ రాశి వార్లకు ఈ వారం తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విజయవంతంగా ఉంటూ ఉంటాయి కష్ట సమయంలో అయినటువంటి వారికి అనుకూలంగా అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉమ్మడి వ్యాపార వ్యవహారిక విషయాలు ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ వారం సమర్థవంతంగా మీ బాధ్యతను నిర్వర్తించగలుగుతారు దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా మితంగా అవసరమైనటువంటి వారికి ఖర్చు చేయటం వలన కొంత శుభకరంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి స్త్రీలు కళారంగంలో చక్కగా రాణించగలుగుతూ ఉంటారు మీకు రావలసినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉంటాయో ప్రయత్నపూర్వకంగా వసూలు అవుతూ ఉంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్యాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల యొక్క చదువుల కోసం ఎక్కువగా కష్టపడే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా సాధారణంగా గడిచిపోతుంది నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంతమేరకు వాయిదా పడుతూ ఉంటాయి కోర్టు సంబంధమైనటువంటి వాదోపవాదాలు తీర్పులు మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి రచనారంగంలో ఉన్నటువంటి వార్లకు పత్రికా రంగంలో ఉన్నటువంటి వార్లకు ఈ వారం గుర్తింపు కొంత తక్కువగా కనిపిస్తుంది గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటుంటారు తద్వారా రుణాలను పొందే ప్రయత్నం కూడా చేస్తుంటారు వృషభ రాశి వార్లకు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవటం మంచిది మిథున వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకుండా ఎవరిని కూడా అవమానపరచకుండా అలక్ష్యంగా మాట్లాడకుండా వారికున్నటువంటి గుర్తింపు గౌరవాన్ని మీరు ప్రాధాన్యతగా తీసుకొని ఎదుటివారికి వారికి సాధ్యమైనంత ఎక్కువగా గౌరవ మర్యాదలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లయితే చాలా చాలా మీకు మంచి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యావహారిక విషయాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని మీరు అంగీకరించలేరు ఇక ఆర్థికంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి చేపట్టినటువంటి పనుల విషయంలో కొంత అనుకూలమైనటువంటి పనులు అనుకూలమైనటువంటి తీర్పులు ఆలస్యమవుతూ ఉంటాయి స్త్రీలు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ఖర్చుల భారాలు పెరుగుతూ ఉంటాయి పాత పరిచయాల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఆత్మీయులను కలుసుకుంటారు మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెందుతూ ఉంటారు ఇక ఈ వారం వృత్తిపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతూ ఉంటాయి ఉద్యోగస్తులు తమ యొక్క ఏవైతే పనితీరు ఏదైతే ఉంటుందో వాటిని సమీక్ష చేసుకోవటం మంచిది విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలమవుతూ ఉంటాయి ఆస్తి వివాదాలు భూ సంబంధమైనటువంటి సమస్యలు ఒక పరిష్కారమైనటువంటి దిశగా ముందుకు వెళుతూ ఉంటాయి మీ వాహనాలను ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దర్శనాలు అనుకూలిస్తూ ఉంటాయి దూర ప్రయాణాలు చేయగలుగుతారు స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వార్లకు ఈ వారం కొంత ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇక మిథున రాశి వార్లకు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో గౌరీ శంకరులను అర్చించటం ఆరాధించటం మంచిది కర్కాటక రాశి రాశివార్లు ఈ వారం తాము ఏవైతే చేపట్టినటువంటి పనులు వ్యావహారిక విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి ఒప్పందాలు అలాగే ఇతరమైనటువంటి ముఖ్య విషయాల్లో కొంత ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి తొందరపాటి నిర్ణయాల వలన కొంత ఒత్తిడితో పాటు ఆర్థికంగా సామాజికంగా గౌరవంగా కూడా నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆత్మీయుల యొక్క గృహాదుల్లో వారు ఆహ్వానించేటటువంటి మేరకు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార వ్యవహారిక విషయాల్లో ముందుండి నడిపించగలుగుతూ ఉంటారు అయితే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వ్యాపార వ్యవహారిక రంగాల్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకొని నిలవవలసినటువంటి అవసరం సందర్భం ఏర్పడుతూ ఉంటుంది వచ్చేటటువంటి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే వినియోగించే ప్రయత్నం చేస్తూ ఉండాలి విద్యార్థులకు విదేశీ చదువుల కోసం చేసే పనుల్లో శ్రమాధిక్యత కలుగుతూ ఉంటుంది ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆహార విహారాదుల్లో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి ఆస్తి పంపకాల్లో పెద్దల నిర్ణయానికి కొంత ఆహ్వానం లేదా సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారు ఉద్యోగస్తులకు తోటి వ్యక్తుల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల ఆహ్వానాలు సంతోషానికి గురి చేస్తూ ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి కోర్టు సంబంధమైనటువంటి వివాదాలు మరికొంతకాలం పొడిగింపబడుతూ ఉంటాయి కాంట్రాక్టర్లకు అలాగే బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వార్లకు ఈ వారం ఏకాగ్రత చాలా చాలా అవసరమవుతూ ఉంటుంది పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కర్కాటక రాశి వార్లకు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై చంద్రగ్రహ అర్చన నిర్వహించుకోవటం శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవటం మంచిది సింహరాశి వార్లకు ఈ వారం వేరువేరు అనుబంధాలు ఆప్యాయతలు బలపడుతూ ఉంటాయి ఆత్మీయులను కలుసుకుంటుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడుతుంటాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో విస్తరణకు ప్రస్తుతం అంత మంచి సమయం కాదు మరి కొంతకాలం వేచి చూసే ధోరణి అవసరమవుతూ ఉంటుంది నూతన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి అనుకూలించగలుగుతూ ఉంటాయి కొంతమంది మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నతిని చూసి గౌరవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసూయ రాగద్వేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆంతరికమైన విషయాలు బయటకు తెలుస్తూ ఉంటాయి వ్యాపార వ్యవహారిక విషయాలు రహస్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యావహారిక విషయాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంటుంది మీరు చేసేటటువంటి కొన్ని రకాల వ్యాఖ్యలు ఇతరులకు బాధను కలిగించే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి ఉద్యోగస్తులు తాము చేపట్టినటువంటి నూతన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతుంటారు వాహనాలు నడిపేటటువంటి స్త్రీలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక షేర్లు స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరమవుతూ ఉంటుంది వ్యాపార వ్యవహారిక విషయాల్లో కొంత తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంటాయి నగదు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇక ఇవి సింహరాశి యొక్క గోచార ఈ వారం ఫలాలు వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాన్ని మనం గమనించినప్పుడు ఈ వారం ఎక్కువగా వీరు రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం మంచిది రాశి వాళ్ళకు ఈరోజు తాము ఆదాయ విషయాల్లో అనుకున్నటువంటి పథకాలు ప్రణాళికలు అంచనాలు ఏ బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకోగలుగుతారు అయితే మీకున్నటువంటి కొన్ని రకాల స్నేహాలు వీటిని వసూలు చేసుకోవటంలో అడ్డుగా నిలుస్తూ ఉంటాయి సమయానికి సహకరించినటువంటి స్నేహితుల యొక్క తీరు మీకు బాధను కలగజేస్తూ ఉంటుంది మీకున్నటువంటి ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో కుటుంబ వ్యక్తులు వాటిని అర్థం చేసుకోగలుగుతారు కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఓదార్పు మానసికమైనటువంటి ప్రశాంతతకు దారితీస్తూ ఉంటుంది విద్యార్థులకు తోటి వారి యొక్క తీరు కొంత వ్యసనపూరితంగా ఉంటుంటుంది అంతేకాకుండా ఆరోగ్యాది విషయాల్లో అశ్రద్ధ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చుట్టుపక్కల వారి నుండి అవసరమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకోగలుగుతారు వృత్తుల వారికి కొంత ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి సద్వినియోగం చేసేటటువంటి వ్యక్తుల యొక్క పరిసరాలు ప్రభావాలు అవసరాలు అన్నింటినీ కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను కలుగ చేస్తూ ఉంటుంది రావాల్సినటువంటి బాకీలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి కాంట్రాక్టర్కు అవసరమైనటువంటి బిల్లులు మంజూరు అయ్యే అవకాశాలు కొంత ఎక్కువగా కలిసిపోతున్నాయి చేపట్టినటువంటి ఎలాంటి పనుల్లో కూడా ప్రోత్సాహకాలు కొంత తక్కువగా ఉంటూ ఉంటుంది నిరుద్యోగులు కొంత అశాంతికి లోనవుతూ ఉంటారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారం ఈ కన్యా రాశి వారు మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పాటు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవటం మంచి తులారాశి తులారాశివార్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి వ్యావహారిక విషయాలు స్వతంత్రంగా చేపట్టి పూర్తి చేస్తుంటారు మీకొచ్చేటటువంటి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటూ ఉంటాయి నూతన వ్యాపారాల్లో నిలదొక్కునేందుకే ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆస్తి పంపకాల విషయంలో కొంత దగ్గర వారితో విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ధనాన్ని ఎక్కువగా వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా స్థిమితం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి తోటి వారితో విద్యార్థులకు సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి భాగస్వామిక చర్చలన్నీ కూడా ఫలించగలుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి అలాగే పని భారాలు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శన కొంత అసౌకర్యానికి లోను చేస్తూ ఉంటుంది అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు చిన్న చిన్న ఉద్యోగాలను కాపాడుకుంటూ వస్తూ ఉంటారు వృత్తిపరమైనటువంటి చికాకులను అధిపించుకోగలుగుతారు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి యాజమానులతో అక్కడ ఉండే ఉద్యోగ సిబ్బందితో కొంత మాట పట్టింపులు చోటు చేసుకుంటుంటాయి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇక ఈ తులారాశి వార్లకు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అంటూ రామనామాన్ని నిరంతరంగా జపం చేస్తూ ఉంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వార్లకు ఈ వారం తాము అనుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగాది విషయాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యావహారిక విషయాల్లో మీది చేయిగా కొనసాగుతూ ఉంటుంది ఆత్మీయమైనటువంటి వ్యక్తులకు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొంత బహుమానంగా ఇస్తూ ఉంటారు మీకు రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు అవివాహితుల యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా మారుతూ ఉంటాయి వ్యాపారాల్లో తలెత్తినటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో చికాకులు చిక్కులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతూ ఉంటాయి పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది నగదు విషయంలో వారికి ఉన్నటువంటి జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేయండి ఇక పెద్దవారిని కలుసుకుంటారు చిన్ననాటి స్నేహితులు అలాగే వారందరితో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ధార్మికపరమైనటువంటి జీవనం ఏర్పడుతూ ఉంటుంది బంగారము వస్త్రము ఫ్యాన్సీ మొదలైనటువంటి వస్తువుల వ్యాపారాలు నిర్వహించేటటువంటి వార్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కొత్త మలుపును తీసుకోగలుగుతుంటాయి వృశ్చిక రాశి వార్లు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకుని అర్చన జరిపించుకుని అక్కడి నుండి శివాలయానికి చేరుకుని స్వామివారికి రుద్రాభిషేకం జరిపించుకోండి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ధనుసు రాశి వార్లకు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తమకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని మీరు ఒక పనిని చేపట్టినప్పుడు స్పష్టమైనటువంటి స్థితికి వచ్చే ప్రయత్నం చేయండి మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దగ్గర వారికి చెప్పుకోవడం ద్వారా వాటిలో కొంత ఉపశమనం మీకు లభించగలుగుతూ ఉంటుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంత ఆందోళన కలగజేస్తూ ఉంటాయి నూతన పెట్టుబడులు అలాగే షేర్లు క్రయ విక్రయాల్లో మంచి అవగాహన మీకు అవసరమవుతూ ఉంటుంది స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వృత్తి ఉద్యోగాదుల్లో కొంత మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి శంకుస్థాపనాది నిశ్చితార్థ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాదుల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉపాధ్యాయులకు మంచి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాలలో జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపే సందర్భంలో మెలుకోవలు పాటించటం మంచిది ధనుసు రాశి వారులు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం మంచిది మకర రాశివార్లు ఈ వారం తమకున్నటువంటి తెలివితేటలు మాట విలువ ఏదైతే ఉంటుందో మాట్లాడేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఎదుటివారిని చాలా చాలా ఉన్నతంగా ఆకట్టుకోగలుగుతుంది మీకున్నటువంటి సమస్యలు మీరు పడుతున్నటువంటి బాధలు కష్టాలన్నింటి కూడా మంచి పరిష్కార మార్గాలు కూడా లభిస్తూ ఉంటాయి ఈ పరిష్కార మార్గాలు లభించడం ద్వారా మనస్సు అంతా ఒక తేలిక భావనతో విహరిస్తూ ఉంటుంది అవివాహితులు తాము చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అన్ని విధాలుగా అనుకూలించగలుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక కుటుంబ కుటుంబపరమైనటువంటి విషయాలు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయండి ఆదాయ మార్గాలు నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి మీకున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది వ్యాపారాల అభివృద్ధి కోసమే నూతన పథకాలను ఆవిష్కరిస్తూ ఉంటారు భాగస్వామ్య లేదా వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి లాభసాటిగా ఉంటూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఒప్పంద పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఉద్యోగస్తులకు అధికారులతోటి తోటి వ్యక్తులతోటి సమావేశాలు ఏర్పడుతూ ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగం వచ్చినట్లుగా సమాచారం అందుతూ ఉంటుంది స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు విద్యార్థులకు చక్కనైనటువంటి విద్యా సంబంధమైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రముఖులను కలుసుకుంటుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ట్రాన్స్పోర్టు ట్రావెలింగు ఆటోమొబైల్ రంగాల వారులకు మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఈ వారం ఈ మకర రాశి వారులు మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవటం మంచిది కుంభరాశి వార్లకు ఈ వారం ఆదాయము అలాగే ఖర్చులు కూడా కొంత సంతృప్తికరంగా ఉంటాయి ఆత్మీయులను కలుసుకుంటారు విలువైనటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ వారం మీరు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణితో వ్యవహరిస్తే కొన్ని మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సలహాలను ఏమాత్రం కూడా తీసివేయకుండా వారికి ఇచ్చినటువంటి విలువను గౌరవాన్ని వారు చెప్పేటటువంటి సలహాలను కనుక స్వీకరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు శారీరకమైనటువంటి శ్రమకు గురి అవుతూ ఉంటారు ఎంత కష్టపడితే అంత ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు స్త్రీలు తమకున్నటువంటి ప్రతిభ వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులను సాధించుకోగలుగుతారు వ్యాపారాల అభివృద్ధి కోసం అలాగే గృహ నిర్మాణ సంబంధమైనటువంటి మరమ్మతుల కోసం మార్పులు చేర్పులకు ఈ వారం అనుకూలము అవకాశాలు ఉన్నాయి శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు పెద్దలకు అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తులకు కొన్ని విలువైనటువంటి కానుకలను అందించగలుగుతూ ఉంటారు గతంలో వేరువేరు కారణాల ద్వారా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టి పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తూ ఉంటాయి పనిబొత్తి ఉంటుంది చికాకులు తప్పకపోవచ్చు పత్రిక అలాగే రచనా రంగంలో ఉన్నటువంటి వార్లకు వేరువేరు వ్యక్తుల ద్వారా కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శన అనుకూలంగా ఉంటుంది ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు ఒక కొలికి రాగలుగుతూ ఉంటాయి కుంభరాశి వార్లకు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం మహాగణపతిని దర్శనం చేసుకోవటం మీనరాశి వార్లకు ఈ వారం నూతన పెట్టుబడులు వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణలకు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమించేటటువంటి అనుభవాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు వేడుకలు మొదలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు శుభ కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకోగలుగుతారు ఆత్మీయులకు వచ్చినటువంటి ఆపద లేదా ఇబ్బందుల కారణంగా వారికి అండగా నిలవగలుగుతారు మీకున్నటువంటి చిత్తశుద్ధి నిజాయితీని చక్కగా సంఘంలో గౌరవ మర్యాదలతో సహా నిరూపించుకోగలుగుతారు ఊహించినటువంటి ఖర్చులు ఊహించినటువంటి ప్రయాణాలు ఉంటూ ఉంటాయి సమయానికి ధనం అందుబాటులో లేకపోవటం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అప్పులు చేసే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది చేపట్టిన పనులు ఒక విధంగా పూర్తి కాకుండా ఎంతో కష్టపడితే కానీ వాటిని పూర్తి చేసేటటువంటి సందర్భాలు కావు ఇక ఇంట బయట ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది మీకున్నటువంటి సంతానం వలన విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చక్కని అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు వ్యాపారంగా నిర్వహించేటటువంటి వార్లకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తూ ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన కొంత నెమ్మదిస్తూ ఉంటుంది ఇక కాంట్రాక్టర్లకు ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి విద్యార్థులు వాహనాలు నడిపే సందర్భంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఉమ్మడి వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది మీనరాశివార్లు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకోవటం విష్ణు సహస్ర నమ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది ఇవి ఈనాటి వార ఫలాలు తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్థ